తిరుపతి జిల్లా సత్తివేడు నాగలాపురం కేంద్రంగా ఇసుక మాఫియా రెచ్చిపోయింది. కోట్లాది రూపాయలు టర్న్ ఓవర్ చేస్తోంది జేపీ వెంచర్స్. స్థానిక వైసీపీ నేతల అందడంతో ఇసుక మాఫియా చెలరేగిపోతుంది. నెల నెల వైసీపీ నేతలకు అధికారులకు ముడుపులు అందడంతో ఇసుక మాఫియాకు అడ్డు లేకుండా పోయింది. అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. రాత్రింబవాళ్లు అడ్డగోలుగా ఇసుక తరలిస్తూ జేజీ వెంచర్స్ భారీగా సొమ్ము చేసుకుంటుంది. దీనిపై ప్రశ్నించిన టీడీపీ నేతలపై అక్రమ కేసులు బనాయిస్తున్నారు. నిబంధనలకు అతిక్రమించి సుప్రీం ఆదేశాలు లేక చేయకుండా ఇసుక త్రవ్వకాలు జరుగుతున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇసుక మాఫియాపై స్థానిక ఎమ్మెల్యే మౌనంపై ఆంతర్యమేంటని టీడీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. తిరుపతి జిల్లా సతివేడు నాగలాపురం కేంద్రంగా ఇసుక మాఫియా రెచ్చిపోయింది. కోట్లాది రూపాయల టర్న్ ఓవర్ చేస్తుంది జేపీ వెంచర్స్. స్థానిక వైసీపీ నేతల అండదండలతో ఇసుక మాఫియా చెలరేగిపోతుంది. నెల నెల వైసీపీ నేతలకు అధికారులకు ముడుపులు అండదంతో ఇసుక మాఫియాకు అడ్డు లేకుండా పోయిందంటూ ఆరోపిస్తున్నారు అధికారులు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి మోహన్ అందిస్తారు. మోహన్. మనీషా, తిరుపతి జిల్లా సత్తివేడు నియోజకవర్గం నాగలాపురం మండలంలో ఇసుక ఆక్రమ రవాణా రోజు రోజుకు పెరిగిపోతుందని చెప్పుకోవచ్చు. ఏదైతే నాగలాపురం మండలం నందనం రెవెన్యూ పరిధిలో ఉన్నటువంటి సుబ్బారెడ్డి తండ్రిలో కూడా భారీగా ఇసుక ఆక్రమ రవాణా కొనసాగుతున్నటువంటి స్థానికులతో పాటు ప్రతిపక్షాలు కూడా ముక్త కంఠంతో చెప్పినటువంటి పరిస్థితి అవుతుంది. ఇక్కడైతే రాత్రి పొగుళ్ళు కూడా ఇసుక అక్రమ రవాణాను తరలిస్తూ ఏదైతే ఇసుక దొరుకుతున్న ఇసుకను అక్కడి నుండి కూడా చెన్నైకి తరలిస్తూ భారీగా కూడా డబ్బులు సంపాదించుకుంటున్నట్టు కూడా అటు ప్రతిపక్షాలు తీవ్ర ఆరోపణలు చేస్తున్నాయి. ఎమ్మెల్యే ఆదిమూలానికి సంబంధించిన ముఖ్య అంశాలతో పాటు జేపీ వెంచర్స్ అనే ఒక సంస్థ కూడా ఈ ఇసుక అక్రమ రవాణాలో కూడా భారీగా కూడా ఉందంటూ కూడా అక్కడ ఉన్నటువంటి స్థానికులు తెలిపినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఏదైతే నాగలాపురం మండలం ఆనుకొని ఉన్నటువంటి ఆర్ఎన్ఐఆర్ నది అనే ప్రవాహిక ప్రాంతంలో ఉన్నటువంటి ఇసుకనంతా కూడా అక్రమంగా తరలిస్తూ కోట్లు గడిస్తున్నారంటూ కూడా స్థానికులు వాపోతున్నారు. తమ వ్యవసాయం పండించినందుకు కూడా ఉన్నటువంటి నదీ ప్రవాహిక ప్రాంతాన్ని కూడా అక్రమంగా వీళ్ళు వాడుకుంటున్నట్టు కూడా స్థానికులు ఇప్పటికే వాపోతున్నట్టు పరిస్థితి ఉంది. అదేవిధంగా దీనిపై ప్రశ్నించిన రెవెన్యూ అధికారులను ప్రశ్నించడం, అక్కడ ఉన్నటువంటి ఎంఆర్ఓను ప్రశ్నించడంతో ఎంఆర్ఓ శ్రీనివాసరావు ఇచ్చిన సమాధానం మేరకు కూడా జేపీ వెంచర్స్ ఎవరైతే ఉన్నారో వారు సంబంధించిన సంస్థ కేవలం ప్రభుత్వ రంగ సంస్థల నిర్మాణం కోసమే కూడా ఇసుక తరలిస్తున్నట్టు కూడా ఆయన చెప్పినటువంటి పరిస్థితి. కానీ ఇప్పటి వరకు కూడా ఎక్కడ కూడా జేపీ వెంచర్స్ వారు కూడా గవర్నమెంట్ వాళ్ళకి ఇచ్చినటువంటి ఉత్తర్వులు చూపించకపోవడం కూడా గమ్మత్తుగా ఉందంటూ కూడా స్థానికులతో పాటు మాజీ టీడీపీ మాజీ ఎమ్మెల్యే హేమలత ఎవరైతే ఉన్నారో ఆయన ఆరోపించిన పరిస్థితి అయితే ఉంది. జేపీ వెంచర్స్ అక్రమంగా ఇసుక ఇక్కడి నుండి కూడా చెన్నైకి తరలిస్తూ అక్కడ నుండి కోట్లు గడిస్తున్నారంటూ కూడా ఒక ఆరోపణలు ఉన్న నేపథ్యంలో స్థానికులందరూ కూడా ఇవాళ తిరగబడి ఎంఆర్ఓని ప్రశ్నించిన పరిస్థితి అయితే నెలకొని ఉందని చెప్పుకోవచ్చు మనీష్. రైట్, థ్యాంక్ యూ మోహన్.